దాచ్యాయన్ ప్రాయన్ దాచ్యాయన్ ప్రాయం ప్రాయన్ నాయన్ ప్రచంద్రమా ప్రాయన్ నాయన్ ప్రచంద్రమా నేను హైదరాబాద్ లో ఉండి భద్రాచలం హాస్పిటల్ అంటే ఎటువంటిదో గిరిజన ప్రాంతానికి సంబంధించిన హాస్పిటల్ ఎవరు బాధలు ఉంటాయని చెప్పి మేము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ ఆలోచించే పరిధిలో ఈ హాస్పిటల్ పనిచేసింది. ఈ హాస్పిటల్ 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గిరిజన ప్రజానికానికి ఒక విశ్వాసాన్ని ఒక ధైర్యాన్ని ఇది మా హాస్పిటల్ నుండి ఓనర్షిప్ తీసుకుంటే దవాఖాన ఇక్కడ భద్రాచలం హాస్పిటల్ ఇక్కడ డయాలసిస్ సెంటర్ ఉంది. ఇక్కడ బలహీనతగా పుట్టిన పిల్లల కోసం ఇక్కడ న్యూట్రిషన్ ఇచ్చే సెంటర్ ఉన్నది. వైరల్ ఫీవర్స్ తోటి అనేక రకాల జబ్బులతో వచ్చినటువంటి గిరిజన ప్రజలకి ఈ ప్రాంత ప్రజానికానికి మా హాస్పిటల్ మమ్మల్ని బతికిస్తానని నమ్మకం కలిగించాలని ఆమె ఇక్కడ ఈ హాస్పిటల్ రాబోయే కాలంలో తెలంగాణ గిరిజన ప్రాంతాలకే ఆదర్శవంతంగా ఉన్నటువంటి హాస్పిటల్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఈ విజయాలకి కారణమేంటో ఇక్కడ సక్సెస్ రేట్ కారణమేంటో తప్పకుండా అన్వేషించుకుంటాం. ఇలాంటి గొప్ప అనుభూతుల్ని తప్పకుండా ఇతర గిరిజన ప్రాంతాలు ఇక్కడ అన్వేషించి ప్రయత్నం చేస్తాం. మా డాక్టర్లు ఇక్కడ కొన్ని సమస్యలు చెప్పారు అంటే ఎందులో రిమోట్ ఏరియాలో ఉంటుంది హాస్పిటల్ కాబట్టి అనుకున్నంత డాక్టర్లు ఇక్కడికి రావట్లేదు అనుకున్నంత స్టాఫ్ ఇక్కడికి రావట్లేదు అయినా ఆ భారాన్ని కూడా వాళ్ళే మోసుకుని చేస్తాడు. ఈ ప్రాంత వాసులకి ఇక్కడ ఉన్నటువంటి నర్సింగ్ ఉద్యోగాలు కానీ ఇతరత్ర చిన్న ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాంతంలో ఉన్న డాక్టర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరెవరైనా ప్రజలకు సేవ చేయాలి, మరీ ముఖ్యంగా పేదలకు సేవ చేయాలి గవర్నమెంట్ ఉంటే తప్పకుండా ఇక్కడ డాక్టర్లు అనేది ఇష్టపడితే ఇక్కడ మేము అనుమతించి మీకు ఆర్డర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి అందజేస్తాము. మీకు ఏమైనప్పటికీ ఈ ప్రాంతంలో